హై వ్యూవర్స్, ఈరోజు ఎన్సిబి ముంబై డైరెక్టర్ అయినటువంటి సమీర్ వాంఖడే ప్రమాదంలో ఉన్నాడంటే ప్రమాదంలో అయితే లేడు, కానీ కూసింత చిక్కుల్లో పడబోతున్నాడని చెప్పి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ మంత్రి నవాబ్ మాలిక్ ఉన్నాడు కదా, అతని యొక్క అల్లుడికి సంబంధించి ఈ కేసు బుక్ చేసిన డ్రగ్స్ వేసి ఈ సమీర్ వాంఖడే అయితే మొన్న అతనికి బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది, ప్రాపర్ వేలో మీరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ప్రాపర్ వేలో మీ సాక్ష్యాలు సబ్మిట్ చేయలేదు, అందుకే ఇప్పుడు అతనికి బెయిల్ ఇస్తున్నామని చెప్పేసి. ఇక అప్పటి నుంచి నవాబ్ మాలిక్ ఈ సమీర్ వాంఖడే మీద పడ్డాడు. ఈ సమీర్ వాంఖడేకి సంబంధించి కులం అంటాడు, మతం అంటాడు, రిజర్వేషన్ అంటాడు, కొంత వచ్చేసి ఇక్కడ షారుఖ్ అంత వచ్చేసి డీల్ మాట్లాడారు అంటారు లంచం అని, ఇలా నెంబర్ ఆఫ్ రేస్ చేస్తున్నాడు. చూసారా ఈ వేళ వాళ్ళు సరికొత్తగా ఏమి అన్నారు, ఈ సమీర్ వాంఖడే ముంబైలోనే దాదాపు 14 సంవత్సరాలుగా ఉంటూ ఉన్నాడు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. సో అన్నిటి మీద ఇతనికి అవగాహన ఉంది, అంటే వెనకాల తెర వెనక చేసిన మొత్తం ఇతను చేస్తూనే ఉన్నాడు, చాలామందిని బెదిరిస్తూ ఉన్నాడు, ఆ విషయం మీకు తెలుస్తుందని చెప్పేసి సెంట్రల్ విజిలెన్స్ వరకు ఈ విషయాన్ని పట్టుకెళ్ళిపోయాడు. దాంతో అతని మీద విజిలెన్స్ కమిషన్ విచారణ కూడా ఆదేశించారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. బట్ నేషనల్ కంట్రోల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబోలు ఏంటి, ఢిల్లీకి పిలిపించింది సమీర్ వాంఖడేని విచారణ నిమిత్తమేనని, ఈ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ విషయంలో వచ్చి నిజంగానే ఏదన్నా డీల్ జరిగిందా లేదంటే నిజంగానే పట్టుకున్నారా అసలు ఏంటని చెప్పేసి అక్కడ పిలిచడానికి ఢిల్లీకి పిలిచారని చెప్పేసి అంటున్నారు. ఓవరాల్ ఈరోజు మనకు వస్తున్న అప్డేట్ ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ ఈయనని ఆర్యన్ ఖాన్ కేసించి పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయని ఒకటి, అసలు ముంబై నుంచి ఇంకా వేరే ప్లేస్ కూడా ఈయన ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇంకోటి వినిపిస్తూ ఉంది. బట్ ఏది ఏమైనా ఈ షారుఖ్ ఖాన్ యొక్క కొడుకు కేసు ఏదైతే ఉందో అటు ఇటు తిరిగి ఇప్పుడు ఈ సమీర్ వాంఖడే యొక్క నీతి నిజాయితీకి గీటు రాయి అనవేలు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఎక్కడన్నా ఏదన్నా ఈయన తప్పున్నట్టు కనుక తెలిస్తే ఆయన కెరీర్ స్పాయిల్ అయిపోయింది, ఆయన తప్పేం లేదు అన్నట్టు కనుక తేలితే మాత్రం షారుఖ్ ఖాన్ కొడుకు జైలు శిక్ష తప్పేటట్లు లేదు. అండ్ కన్క్లూజన్ వచ్చేటప్పటికి మొత్తానికైతే మాత్రం ఇన్ని ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఆయన ముంబైలో ఉన్నాడని చెప్పేసి దూరంగా పంపుదాం, ఈ కేసు నుంచి తప్పించి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దామనే వేళ ఎన్సీబీ కూడా ఆలోచిస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి.